अहमदाबाद जगन्नाथ रथयात्रा भारी प्रमादम जरिगिंदी। रथयात्रा चूसेंदुकु ओ भवनंलोनी बाल्कनीलोकी वच्चारु जनं। आ समयंलो भवनं बाल्कनी कूलिपोयिंदी। ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది। ఎన్టీవీ స్క్రీన్ మీద దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం। బాల్కనీ కూలిపోయి కింద పడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు। ప్రస్తానికి గాయాలైనట్టుగా తెలుస్తోంది। పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది। ఈ రోజు జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది। ప్రతి రాష్ట్రంలోనూ జగన్నాథ రథయాత్ర జరుపుకుంటూ ఉన్నారు। ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరుగుతున్నటువంటి జగన్నాథ రథయాత్రలో ఈ ఘటన చోటు చేసుకుంది। ఒక పాత బిల్డింగ్ బాల్కనీలోకి ఎక్కువగా ప్రజలు రావడంతో చూడడానికి బరువు తట్టుకోలేక బాల్కనీ కూలిపోయింది। దీంట్లో 10 మంది గాయాలైనట్టుగా తెలుస్తోంది। ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం। రథం వెళ్తూ ఉంది। అక్కడికి చూడడానికి వచ్చినటువంటి ప్రజలు బాల్కనీలో నిలబడ్డ ప్రజలు కింద పడ్డటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం। రెండో ఫ్లోర్ లో ఉన్నటువంటి బాల్కనీ కూలిపోయినట్టుగా మనకి దృశ్యాల్లో కనబడుతుంది। కింది ఫ్లోర్ బాల్కనీలో కూడా ప్రజలు ఉన్నారు। దాని పైన ఉన్నటువంటి బాల్కనీ కూలిపోయింది। బిల్డింగ్ చాలా పురాతన బిల్డింగ్ గా కనబడుతోంది। ఎక్కువ సంఖ్యలో బాల్కనీలోకి చూడడానికి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది। బరువు మోయలేక ఆ బాల్కనీ కూలిపోయింది ఒక్కసారిగా। జగన్నాథుడి రథయాత్ర ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది। ప్రతి ఊరు వాడ జగన్నాథుణ్ణి ఊరేగిస్తూ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు। పండుగ వాతావరణం కనబడుతున్న పరిస్థితుల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరం। ఈ రథయాత్రను చూడడానికి బాల్కనీలోకి వచ్చిన సందర్భంలో భవనం పురాతనం కావడంతో బాల్కనీ ఆ బరువు మోయలేక కూలిపోయింది। దీంతో 10 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది।